కార్తీక్ దీప చనిపోయాక సౌందర్య ఇంట్లో పరిస్థితులు చాలా మారిపోతాయి మోనిత ఒకవైపు వీళ్ళ సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చి కార్తీక్ కనుక తన దగ్గర ఉంటే బతికేవాడని అది దీపతో ఉన్నాడు కాబట్టి చచ్చిపోయాడని ఇలా ఫోటోకి దండవేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఏడుస్తుంది అనమాట మరోవైపు సౌందర్య ఆనందరావు ఆదిత్య ఫ్యామిలీ మొత్తం కూడా మోనిత అంటే చాలా కోపంగా ఉంటూ ఉంటారనమాట కానీ ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మోనితని వాళ్ళు ఏమీ అనలేకపోతారు ఎలాగో ఇంకా కార్తీక్ దీప తిరిగి రారని తెలుసుకొని కార్తీక్ని ప్రేమించినందుకు మోనిత ఇక సౌందర్య వాళ్ళ ఇంట్లోనే ఉందామని చెప్పేసి డిసైడ్ అవుతుందనమాట ఇంకోవైపు శౌర్య హిమ వలనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని చెప్పేసి హిమ మీద పగ పెంచుకుంటుంది హిమ బతికి ఉంటే మాత్రం తాను ఖచ్చితంగా తనని హింస పెట్టి చంపుతానని చెప్పేసి శపథం చేస్తుంది అయితే కోపంతో శపథం చేసేసరికి సౌందర్య మాత్రం అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుమో పెట్టుకోమాకు శౌర్య ఆ అని చెప్పేసి ఏడుస్తూ చెప్తుంది హిమ వస్తువులన్నీ తగలబెట్టేయమని అరుస్తుంది శౌర్య శౌర్య ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని చెప్పేసి ఆశ్చర్యపోతారు హిమ గురించి అన్వేషణ మొదలు పెడుతుంది శౌర్య మరోవైపు మోనిత తన కార్తిక్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానంటూ పిస్టల్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోతానని చెప్పేసి సౌందర్యాన్ని బెదిరిస్తూ ఉంటుంది ఓ పక్క మోనిత మరోపక్క సౌర్య వీళ్ళిద్దరి వింత ప్రవర్తనతో ఆనందరావుకు హార్ట్అటాక్ వస్తుందన్నమాట ఈ ఆనందరావుకి హార్ట్అటాక్ వచ్చేసరికి సౌందర్యకి ఏం చేయాలో అర్థం కాక కుప్పకూలిపోతుందనమాట వెంటనే వీళ్ళిద్దరి పరిస్థితి చూసి ఆదిత్య ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు ఇద్దరిని దగ్గరుండి మోనితాన్ని చూ చూసుకుంటుందనమాట అయితే ఆనందరావుకి ఇంకొకసారి హార్ట్ అటాక్ వస్తే మాత్రం బతకడం చాలా కష్టం అని చెప్పేసి డాక్టర్లు చెప్తారు అలా హాస్పిటల్ నుంచి ఇద్దరు సేఫ్గా ఇంటికి వచ్చేస్తారు ఇలా కాలం గడుస్తూ ఉంటుంది కాలం గడిచే కొద్దీ శౌర్య పెద్దదవుతుందనమాట ఇక తాను పోలీస్ ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు సౌందర్యంగా చెప్తుంది శౌర్య అదేంటే మీ నాన్న నువ్వు డాక్టర్ చదవాలని ఆశపడ్డాడు కదా అని చెప్పేసి చెప్తుంది నిజమే నానమ్మ కానీ నాలో హిమ మీద ఉన్న పగ నన్ను పోలీస్ అయ్యేలా చేస్తుంది నేను పోలీస్ని అయ్యాక డ్యూటీలో చేరాక హిమని వెతికి పట్టుకుంటాను చిన్నప్పటి నుంచి అమ్మనే ప్రాణంగా పెరిగిన నాకు తర్వాత అపురూపమైన నాన్న దొరికాడు నా జీవితం అంతా సంతోషంగా సాగుతోందనుకునే టైంలో హిమ వాళ్ళిద్దరిని చంపేసింది హిమ మీద నా పగ ఎప్పటికీ చల్లారిపోదు హిమ గురించి నాలుగు దిక్కులా జల్లెడపడతాను ఇన్నాళ్ళు నేను అనుభవించినటువంటి బాధను హిమ కూడా అనుభవించేలా చేస్తాను అంటూ పళ్ళు నూరుతూ ఉంటుంది శౌర్య అది కాదే శౌర్య హిమకి కూడా కార్తీక్ దీప అంటే ఇష్టమే కావాలని చేయలేదు కదా అని చెప్పి సముదాయించబోతుంది అనమాట సౌందర్య ఊరుగో నానమ్మ హిమని వెనుక వేసుకొస్తే మాత్రం నేను కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోతుంది శౌర్య సౌందర్య ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటుంది ఇప్పుడు శౌర్య పోలీస్గా అయ్యాక హిమని ఎలా వెతికి పట్టుకుంటుంది హిమ శౌర్యని చూస్తే ఎలా రియాక్ట్ కాబోతుంది ఈ విషయాలన్నీ రాబోయే ఎపిసోడ్ కార్తీక దీపంలో చూసేద్దాం మరి అంటిల్ దెన్ బాయ్